ఇవేళ బోర్ పడుతుంది సంఘి, నివ్వి ఏం చేద్దాం ఇవేళ? కేఎఫ్సి చికెన్ కావాలి. కేఎఫ్సి చికెన్? బయట నుంచా? ఈ కోవిడ్ టైంలో బయట నుంచి తీసుకురాకూడదు. మంచిది కదా, ఇంట్లో చేద్దాం. నాకొచ్చు, మీరు హెల్ప్ చేస్తారా? మరి రెడీ వన్ చూడండి, కేఎఫ్సి చెయ్యాలంటే కావాల్సింది ఏమి కావాలి చెప్పండి. ఫస్ట్ చికెన్ లెగ్ పీస్, ఓకే, సోయా సాస్, yes, కెచప్, yes, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మ్యాగీ పౌడర్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, అజినోమోటో కొంచెమే కావాలి ఫ్లేవర్ కోసం, ఓకే, అండ్ లెమన్. లెమన్, ఓకే. ఫస్ట్ లెగ్ పీసెస్ తీసుకుని మనం ఏం చేద్దాం అంటే వీటిని క్రాస్ గా కట్ చేసుకుందాం. చికెన్ పీసెస్ అని క్రాస్ కట్ చేస్తారు కదా, ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేయాలి. తప్పండి, ఏవేవి ఎంత? 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, లవ్లీ. 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కెచప్, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఫర్ టేస్ట్, ఓకే, సమ్ నూడిల్ మసాలా అండ్ చిల్లీ ఫ్లేక్స్. పాపా మనం కొంచెం మసాలా తింటాం కదా, కొంచెం ఎక్కువ టూ స్పైసీ ఇంకొకటి సరిపోతుంది. నౌ సమ్ అజినోమోటో. అజినోమోటో అంత హెల్దీ కాదంటారు కదా, కొంచెం ఒక్కొక్కసారి తింటే పర్వాలేదు. ఎప్పుడైనా పంత్రి వన్ సార్, ఏమవుద్ది? పంత్రి వన్ టేస్ట్ వస్తుందా? ఓకే, అండ్ 1 స్క్వీజ్ ఆఫ్ లెమన్. పాపలు మీరు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారా. ఏ లెవెల్ అంటే రోడ్డు మీద బండి పెట్టుకుని కేఎఫ్సి చికెన్ కేఎఫ్సి చికెన్ అని అమ్మేయచ్చు. ఈ కలిపిన పేస్ట్ లో చికెన్ ముక్కలు వేసి ఈవెన్ గా కలపాలి. అంత మసాలా కప్స్ లో వెళ్ళాలి. ఇప్పుడు దీనిపైన క్లింగ్ ఫిల్మ్ పెట్టాలి. ఫిష్ మ్యారినేట్ చేయాలి. 3 అవర్స్ తర్వాత ఫ్రై చేయొచ్చు. మ్యారినేటెడ్ చికెన్ ఇప్పుడు అయిపోయింది, బాగా మ్యారినేట్ అవుతుంది. మైదా అండ్ కార్న్ ఫ్లవర్ మిక్స్ చేసిన పెట్టిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గార్లిక్ అండ్ జింజర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఆరిగానో హెర్బల్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్. ఇప్పుడు అంతా మిక్స్ చేయాలి. ఓకే అసిస్టెంట్స్, అన్ని రెడీ ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయి భయ్య. 4 అవర్స్ మ్యారినేటెడ్ చికెన్, కోల్డ్ వాటర్ అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ మైదా అండ్ కార్న్ ఫ్లోర్. వెరీ గుడ్. ఇందు కావాల్సిన పొయ్యి ఇచ్చి బండి పెట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.